లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. శ్రీయును కైవల్యము జేగీయ దయావైభవం కీర్తింపా సదా మేయాధ్యేయం భగవ తేజోయుతరం సతముగోచు శుభశతకం కూర్చు శుభశతకం. తత్వజిజ్ఞాస. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, ప్రాతిభాసికం అంటే ఏమిటి? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు ఆయా కాలాలలో వారి వారి శిష్యులకు తత్వజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధిస్తూ ఉన్నారు. షష్టమ పీఠాధిపతులు ఉమ్రాలీషా సద్గురువర్యులు రచించిన మహిమాన్విత గ్రంథము సూఫీ వేదాంత దర్శము. ఈ గ్రంథము ద్వారా ఎన్నో యోగ రహస్యాలను జ్ఞాన రహస్యాలను తెలియపరిచారు. ఇందులో ప్రబోధము అనే శీర్షికలో మహోన్నతమైన తత్వజ్ఞానాన్ని ప్రబోధించి చివరిగా లోభి మోక్షాన్ని పొందలేడని, భక్తుడు తపస్సు ద్వారా సిద్ధిని పొందుతాడని ఓ చక్కని పద్యము ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఆ పద్యాన్ని తెలుసుకుందాము. లోభికి లేదు మోక్షము యలోక మహామహనీయ సత్తపో వైభవమున్నగాని నిజ భక్తుడు దానము చేసి చేసి యా లాభము జ్ఞానముందక కళా సదృశ్యంబుగ చూడనేచ్చు నానా భయవారకంబైన నాకము మాటలలోననున్నదే. లోభికి మోక్షము లేదు. అలౌకికమైన శ్రేష్టమైన సత్స్వరూపమైన తపస్సు అనే సంపద ఉంటేనే గాని మోక్షము రాదు. నిజమైన భక్తుడు దానము చేసి చేసి దాని సత్ఫలితాన్ని ధ్యానములో ఒక తేజోస్వరూపమైన దృశ్యంలా చూడగలడు. సకల భయాలను పోగొట్టేదైన స్వర్గము మాటలలో ఉన్నదా ఏమిటి అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుందాము. ముందుగా లోభికి లేదు మోక్షము అంటున్నారు. లోభి అయినటువంటి వ్యక్తికి మోక్షము అనేది లేదు. ఎందుకు లేదు అంటే లోభి అన్నవాడు స్వార్థపరుడే. లౌకిక దృష్టితో కేవలము తన సంపదల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ తనకున్న ధనాన్ని తాను అనుభవింపకుండా
ఇతరులకు కొంచెము కూడా పెట్టకుండా చివరికి నశింప చేసుకుంటాడు. తన వద్ద ఉన్న సంపదలు తరిగిపోకుండా ఉండాలని, ఆ సంపదలు ఇంకా ఇంకా పెరిగిపోవాలని ఆలోచిస్తాడు. ఆ క్రమంలో ఎదుటి వ్యక్తిని చూసి, ఆ వ్యక్తికి ఉన్న సంపదలను చూసి ఈర్ష్యపడుతూ ఉంటాడు. అదే మాత్సర్యము. లోభము పెరిగి మాత్సర్యం అవుతుంది. అలా ఎదుటివారి ఎదుగుదలను సహించలేక తాను కూడా ఏదోలా తన సంపదలను పెంచుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసము జీవితమంతా పరితపిస్తూ ఉంటాడు. తాను నష్టపోతాడు, తనను ఆశ్రయించిన వారిని కూడా బాధిస్తూ ఉంటాడు. తన సంపదలు పెరగాలి, అవి తగ్గిపోకూడదు అనే ఆ కోరిక నెరవేరలేకపోవడం వలన కోపానికి గురవుతాడు. ఆ కోపము యొక్క ఉధృతికి సమస్తాన్ని కోల్పోయే పరిస్థితి చేరుకుంటాడు. ఇలా కేవలము ఒక లోభము అనేటువంటి దుర్గుణము సమస్త అనర్థాలకు గురిచేస్తుంది. అందుకనే లోభేచ్ఛ అగుణేన కిం అని అంటారు. అంటే లోభము ఒక్కటే ఉంటే వేరే దుర్గుణాలతో పని ఏంటి అని, లోభము అన్నిటికీ మించే దుర్గుణము అని అర్థము. అటువంటి లోభాన్ని కలిగిన లోభి లౌకిక విషయాలలో నిమగ్నుడై ఎల్లప్పుడూ అషడ్వర్గాల ప్రభావానికి సతమతమవుతూ ఉంటాడు. కానీ అభౌతికమైన తత్వాన్ని గ్రహించి మోక్షాన్ని పొందలేడు. అందుకని ఒక్క మాటలో లోభికి లేదు మోక్షము అని చెప్పి, మోక్షము సిద్ధించాలి అంటే లోభాన్ని విడిచిపెట్టాలి అని సందేశాన్ని అందించారు. మరి మోక్షము ఎలా వస్తుంది అంటే, అలోక మహనీయ సత్తపో వైభవమన్న కానీ అంటున్నారు. ఎటువంటి తపశక్తి ఉండాలి మోక్షసిద్ధి కోసము అంటే, అలౌకికమైన ఎంతో శ్రేష్టమైన సత్స్వరూపమైన తపస్సు ద్వారా కలిగి శక్తి ఉండాలి. మనం చేసే సాధన అంతటి బలీయమైన శక్తిని మనకు అందించాలి అన్నట్లయితే మన లక్ష్యము విశ్వాసము అంత దృఢంగా ఉండాలి. అప్పుడే భ్రాంతి కాలము ఎన్ని పరీక్షలు పెట్టినా ఉత్తీర్ణత సాధించి మానసిక శక్తిని పొందగలము. సాధారణంగా అషడ్వర్గాల కారణం వలన మనస్సు ప్రేరేపించబడి, దాని చేత ఇంద్రియాలు ప్రేరేపింపబడి అటు ఇటు వెళుతూ ఆయా విషయాలను మనస్సుకు చేరవేస్తూ ఉంటాయి. ఈ విధముగా క్షణికమైన సుఖాలను పొందుతూ కాలాన్ని గడుపుతూ ఉంటాము. ఎప్పుడైతే మనం చేసే సాధనను లక్ష్యంతో తపస్సుగా ఆచరిస్తామో, అప్పుడు ఆ తపస్సులో అషడ్వర్గాల స్థాయి కాబడి మనస్సు స్థిరపడి ఇంద్రియాలు వాసనల వైపు మరల్చబడకుండా ఉంటాయి. ఈ విధముగా సాధనాక్రమంలో మనస్సు నిగ్రహించబడి ఆత్మ తేజస్సును దర్శించే అవకాశం కలుగుతుంది. అదే మోక్షము. దీనంతటికీ మూలంగా ఉన్న శక్తే తపశ్శక్తి. కాబట్టి అనంతమైనటువంటి తపశ్శక్తి ఉంటేనే కానీ మోక్షము సిద్ధించదు. తరువాత నిజభక్తుడు దానము చేసి చేసి అని అంటున్నారు. అందువలన అసలైన భక్తుడు లోభానికి గురికాడు, లోభాన్ని అధిగమించి దానం చేస్తాడు. దానాలు చేసి చేసి అంతటిని త్యాగం చేసే స్థితికి చేరుతాడు. త్యాగేనైతే అమృతత్వం అనసుహు అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. కాబట్టి త్యాగ బుద్ధితో దానాలు చేస్తూ చేస్తూ ఉన్న భక్తుడు ఏం పొందుతాడు అంటే, ఆ లాభము ధ్యానమందక కళాసదృశ్యంబుగా చూడనేర్చు అన్నారు. ఆ ధ్యానం యొక్క ఫలితాన్ని తేజస్వరూపంగా ధ్యానంలో దర్శించగలడు. తాను చేసే ధ్యానంలో తేజస్వరూపమైన స్థితిని పొందుతాడు. తనను తాను తెలుసుకోగలుగుతాడు. ధ్యానము అన్నప్పుడు నిరంతరము ఒక దానిని స్మరించడము, తమ తమ పద్ధతులను అనుసరించి
చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది దైవరూపాన్ని దైవనామాన్ని స్మరిస్తూ ఉంటారు. కొంతమంది గురువు ప్రబోధించిన మహామంత్రాన్ని మననం చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది చాలా రకాలుగా ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ అన్నిటి యొక్క గమ్యము ఏది అన్నప్పుడు నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడమే. అది త్వరగా తెలియబడాలి అంటే లౌకికపరమైన కోరికలు పోవాలి, లౌకిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టిగా మారాలి, లోభము మొదలైన దుర్గుణాలను నిరోధించి తత్వాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నించాలి, దానము మొదలైన సత్కర్మలను ఆచరించాలి, సన్మార్గంలో జీవన విధానాన్ని సంస్కారవంతంగా గడుపుతూ తత్వజ్ఞాన మార్గంలో పయనించాలి, ప్రతిరోజు సాధన చేయాలి, మనస్సును శుభ్రపరచుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఈ విధముగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయా ధానము మొదలైన సత్కర్మల ఫలితం ద్వారా సాధన యొక్క బలీయమైన శక్తి ద్వారా ఆత్మ తేజస్సును దర్శించవచ్చు. కాబట్టి నానా భయవారకంబైన నాకము మాటలలోనన్నున్నదే అని అన్నారు. ఇంత గొప్ప సాధనను దీక్షగా చేస్తేనే కానీ లభించని మోక్షము మాటలలో చెప్తే వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. నానా భయాలను పోగొట్టేది అయిన ఆ స్వర్గము సామాన్యముగా రాదు కదా. మన జీవితము అనుక్షణము అనేక భయాలతో కూడుకొని ఉన్నటువంటిది. ప్రతి చిన్న విషయము కూడా భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. తత్వజ్ఞానాన్ని పొందినప్పుడు నిజమైన ధైర్యము కలుగుతుంది. ఈ భయాలన్నీ తొలగిపోతాయి. భయాలేమి లేని స్థితి కలుగుతుంది. అదే స్వర్గము, అదే మోక్షము. అది తత్వజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందడం ద్వారా సిద్ధిస్తుంది. అంటే కేవలము మాటలలో ఉన్న విషయము కాదు. కాబట్టి ప్రతిరోజు దీక్షగా సాధన చేయాలి. ఈ పద్యము ద్వారా ఏమి తెలుసుకున్నాము అంటే లోభము ఉన్నవారికి మోక్షము ఉండదని, లోభాన్ని విడిచి ధ్యానం చేసే భక్తుడు తన సాధనలో పొందిన తపశ్శక్తి ద్వారా మోక్షాన్ని పొందుతాడని, ఆత్మ తేజస్సును ధ్యానంలో దర్శిస్తాడని, ఆ స్థితి సాధన ద్వారానే సిద్ధిస్తుందని కానీ మాటల్లో లేదని తెలుసుకున్నాము. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సష్టమ పీఠాధిపతి కవిశేఖర్ డాక్టర్ ఉమ్రాలి షా వారు మహాకవి, వేదాంత రహస్యాలను తెలుసుకున్న పండితులు. వీరు కేవలం పాండిత్యాన్ని మాత్రమే ప్రదర్శించకుండా సత్యాన్ని సందర్శించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానానికి ప్రతిరూపమే సూఫీ వేదాంత దర్శము. వేదాంత విషయాలు వచనంలో ఉంటేనే అర్థం కావు, అందులో పద్యాల్లో చెప్పి ఈశ్వర ప్రేమికులను ఆకట్టుకోవటం వీరికే సాధ్యం అయ్యింది. ఎన్నో వేదాంత రహస్యాలను అనేక గ్రంథాల ద్వారా తెలియజేశారు. మన మోక్షం మన చేతుల్లోనే ఉందని, అది అందుకోవటం సుసాధ్యమని వేద వేదాంత రహస్యాలను సూఫీ ఆర్ష సిద్ధాంతాలను మేళవించి తత్వాన్ని సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం ద్వారా మనకు అందించారు. ఈ గ్రంథంలో ఆస్తికమైన అధ్యాయంలో బ్రహ్మ విద్య గురించి తెలియజేశారు. ఆస్తికం అంటే ఏమిటి? అస్థి అంటే ఉన్నది అని అర్థం. దాన్నే సత్ అని కూడా అంటారు. దానిని తెలియజేసేదే బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్య గురించి ఈ పద్యం ద్వారా తెలియజేశారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జ్ఞానమెరిగిన ఈశ్వరుండను మహాతేజంబురుడమై తేజరిల్లు, ఏ విద్య చదివిన ఇంద్రియారణ్యముల్ చేదింపబడి జ్ఞాన సిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయాతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము.
ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోటబడయనగును. అట్టి బ్రహ్మ విద్య నాదర్శముగజేసి పాపతాపభయ నివారకంబునైనా మానసికమునైనట్టి శక్తి గడింపవలయు మృతి జయింపవలయు. ఏ జ్ఞానాన్ని అనుభవంలో గ్రహించినట్లయితే ఈశ్వరుడు అనే మహా తేజస్సు ప్రకటమై ప్రకాశిస్తుందో, ఏ విద్యను చదివినట్లయితే ఇంద్రియాలు అనే అడవులు నరకబడి జ్ఞానం సిద్ధిస్తుందో, ఏ ఉపాసన వల్ల మాయా అనే అంధకారం అంతా తొలగిపోయి ఎల్లప్పుడూ చక్కని కాంతి వస్తుందో, ఏ నిష్ట వల్ల అడుగు వేసిన చోటులోనే విజ్ఞానం అనే సామ్రాజ్యం పొందబడుతుందో, అటువంటి బ్రహ్మ విద్యను ప్రమాణంగా చేసుకోవాలి. పాపాల వల్ల తాపాల వల్ల కలిగే భయాలను నివారించేటటువంటి మానసికమైన శక్తిని సంపాదించుకోవాలి. మృత్యువును జయించాలి అంటే శాశ్వతత్వాన్ని పొందాలి అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుందాం. ఏ జ్ఞానమెరిగిన ఈశ్వరుండను మహాతేజంబురుడమై తేజరిల్లు అని అంటున్నారు. ఈశ్వర శక్తి అంతటా అన్నింటా వ్యాపించి ఉన్నది. అదే శక్తి మనలో ఆత్మస్వరూపంగా ఉన్నది. అంటే ఆ శక్తి భువన బ్రహ్మాండాలు ఆవహించి ఉంది. అలా ఆ ఈశ్వరుడు ప్రతి జీవులోనూ ఒక చైతన్య స్వరూపంగా వెలుగుతున్నారు. వారికి తెలియంది లేదు. వారి శక్తి అపరిమితము. ఇంత అని మనం కొలవలేము. అయితే అది మనం ఈ ఇంద్రియాల ద్వారా తెలియబడటం లేదు. ఎందువలన అంటే ఈ స్థూల శరీరం మనకి పరిమితి ఉన్న ఆలోచనలు మాత్రమే కలిగిస్తుంది. మహాతేజోమూర్తి అయిన ఈశ్వరుడిని మనం లౌకిక జ్ఞానం ద్వారా కానీ పరిమితమైన ఆలోచనల ద్వారా కానీ పొందలేము. ఆ యథార్థ జ్ఞానాన్ని బ్రహ్మ విద్య ద్వారా మాత్రమే గ్రహించుకోగలం. అది అనుభవం ద్వారా మాత్రమే నిశ్చయముగా పొంది ఈశ్వర తేజస్సును అనుభూతి చెందగలం. ఏ విద్య చదివినా ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు అని అంటున్నారు. ఇంద్రియాలు అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనేవి ఐదు. అవే పంచేంద్రియాలు అంటే నాలుక, చెవి, ముక్కు, కళ్ళు, చర్మము. కర్మేంద్రియాలు అనేవి ఐదు అంటే మన చేతులు, కాళ్ళు మొదలైనవి. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అంటే మనం గ్రహించిన విషయాలను మనసుకు అందిస్తాయి. ఉదాహరణకు మనం పేపర్ చదువుతున్నాము, టీ తాగుతున్నాము, లేకపోతే టీవీలో ప్రసంగం వింటున్నాం. అవి అన్నీ ఏమవుతున్నాయి? అవన్నీ మన మనసులోకి వెళ్తున్నాయి. వాటిని గ్రహించి కర్మేంద్రియాలతో స్పందిస్తున్నాం. అంటే మనకి దేనివల్ల అయితే ఆనందం కలుగుతుందో ఆ పనులు చేస్తున్నాం. అందుకే మనం ఒక్కొక్క సందర్భంలో కర్మేంద్రియాలతో ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంటాం. ఇలా మన జీవిత ప్రయాణంలో ఈ ఇంద్రియాల లోలత్వంతో నలిగిపోతున్నాం. ఈ పరిస్థితులను అధిగమించాలని అనుకుంటాం, కానీ మన మనసుకు వాటిని నిగ్రహించుకునే శక్తి ఉంటే ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండటం లేదు. ఆ నిగ్రహ శక్తిని పొందాలి అంటే జ్ఞానాన్ని అభ్యసించాలి. ఈ బ్రహ్మ విద్యను అభ్యసించిన వారు క్రమక్రమంగా సాధనా రూపంలో ప్రయాణించి జీవితంలో కలిగే ఒడిదుడుకలను ఛేదించి ఎటువంటి సమయంలోనైనా, పరిస్థితిలోనైనా, ఏ పని చేసేటప్పుడైనా అది ధర్మబద్ధంగా ఉందా, స్వార్థంగా ఉందా, ఈర్ష్యతో ఉందా, లేక పూర్తి అవగాహనతో స్పందిస్తున్నామా అని మనసులో విశ్లేషించుకోగలం. అప్పుడే మనకి నిత్య అనిత్య వివేకం కలిగి ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని మనము పొందగలము. దట్టంగా అల్లుకుపోయిన ఇంద్రియాలనే అడవి ఛేదింపబడటం అని చెప్పారు. అంటే నెమ్మది నెమ్మదిగా స్థాయిలో తెచ్చుకోవటం వలన ఇంకా ఇంద్రియాల విషయాల వైపు మరలనే మరలని ఉత్కృష్ట స్థితి కలిగి తద్వారా జ్ఞానసిద్ధిని పొందవచ్చు. ఏ ఉపాసన చేత మాయాతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము అని అంటున్నారు. మనసుని ఆవహించిన మాయ ఒక రాశిలో మనలో ఉన్న ఆత్మను చూడనివ్వదు. ఒక ముసుగు వేసి కప్పేస్తుంది. ఒకరోజు మన ఆలోచన తీరును గమనిస్తే
ఎలా ఉంటాయి అంటే, నిన్నటి విషయాల గురించి, రాబోయే కాలం గురించి ఆందోళన, ఎన్ని చేసినా ఏదో ఒక తాపత్రయము, ఎవరు ఏమంటారో నన్న భయము, లేకపోతే 10 మంది నన్ను గొప్పగా అనుకోవాలన్న ఆకాంక్ష, ఇవన్నీ సహజంగానే మనలో జరిగే విషయాలు. వీటిలో చాలా విషయాలు లేకపోతే మనకే రోజు గడవదు. ఇలా భౌతికమైన నేను అంటే అహంతో జీవితం గడిచిపోతుంది. అలా మాయా అనే అజ్ఞానాంధకారము నుండి బయటికి రావాలి అంటే మనకు కావాల్సిన సాధనే ఉపాసన. అందుకే ధ్యానమేవ ఉపాసనం అంటారు. ఆ ఉపాసన ద్వారా మనసు ఏకాగ్రం అయ్యి అంతర్ముఖం అవుతుంది. అప్పుడే మనలో జ్ఞానమనే తేజస్సును దర్శించగలము. అలా ఈ మాయ తమోగుణాలతో కప్పబడిన రాశి మెల్లగా తొలగి తొలగి ఆ ఉపాసనతో తెరవనక దాగి ఉన్న పరమాత్మను దర్శించి ప్రదీప్తి వస్తుంది అని తెలియబడుతుంది. ఏ నిష్టచేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బయడయనగును అని అంటున్నారు. ధ్యాన స్థితిలో ఆత్మ స్వస్వరూపాన్ని నిర్ధారించుకొని దాని అందే చిత్తాన్ని నిలపటమే నిష్ట. ఈ నిష్ట వలన ఏదైతే జ్ఞానాన్ని మనము గ్రహిస్తున్నామో దాన్ని అనుభవంలో పొందగలుగుతున్నాము. అదే విజ్ఞానము. ఆ విజ్ఞాన సామ్రాజ్యాన్ని అంటే ఆ స్వస్వరూపమైన ఆత్మను దర్శించగలగటం. అప్పుడే సృష్టి అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ శక్తిని, ఆత్మానుభూతిని చెందడము. దానినే భగవద్గీతలో సర్వభూతస్థ ఆత్మానం సర్వభూతాని చాత్మని అని చెప్పారు. అంటే అన్నింటిలోనూ తన ఆత్మస్వరూపాన్ని చూడగలరు, అలాగే తనలోనే అన్నింటినీ దర్శించగలరు అని దీని అర్థం. దీనినే అడుగు మోపున చోటనే బడయనగును అని తెలియజేశారు. ఏ జ్ఞానం పొందటం వల్ల అంతటా అన్నిటా వ్యాపించి ఉన్న ఈశ్వర శక్తిని మనలోనే ఆత్మస్వరూపంగా దర్శించగలమో అదే బ్రహ్మ విద్య. అట్టి బ్రహ్మ విద్యను ఆదర్శముగా చేసి పాప తాప భయ నివారకమైన మానసికమునైనట్టి శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు అని అంటున్నారు. అంటే బ్రహ్మ విద్య ద్వారా ఏదైతే యథార్థ సత్యాన్ని అనుభవం ద్వారా గ్రహిస్తున్నామో అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకా పాప తాప భయ నివారకంబు అంటే మన జీవన విధానంలో ఎన్నో చేయకూడని పనులను తెలుసో తెలియకో చేస్తూ ఉంటాము. వాటి వలన మనము 3 రకాలైన దుఃఖాలు, అంటే భౌతికంగాను దైవికంగాను ఆధ్యాత్మిక విధానంలోను దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము. వీటి వలన మనము శారీరకముగాను మానసికముగాను బాధలు పొందుతూ ఉంటాము. ఇవన్నీ మనల్ని స్థిమితంగా ఉండనీయకుండా చేసి మనలో భయాన్ని, ఆందోళనను కలిగిస్తూ ఉంటాయి. అటువంటి అన్ని భయాలను, దుఃఖాలను పోగొట్టేటటువంటి మానసిక శక్తిని ఈ బ్రహ్మ విద్యను అభ్యసించటం ద్వారా పొందగలము. ఆ శక్తి వలన మృత్యువును జయించగలము. అంటే చావు రాకుండా ఉండటం కాదు, జీవి ఏదైతే జనన మరణ చక్రం అంటే చావు పుట్టుకల మధ్య తన ప్రయాణాన్ని అనంతంగా కొనసాగిస్తుందో దానిని దాటటము అంటే తిరిగి పుట్టుక లేని స్థితిని చేరటము. మృత్యువును జయించటము అంటే శాశ్వత తత్వాన్ని పొందటము. ఈ పద్యం ద్వారా ఏమి తెలుసుకున్నాము అంటే బ్రహ్మ విద్య ద్వారా తన స్వస్వరూపాన్ని దర్శించగలము. అంటే భౌతిక జగత్తును దాటి శాశ్వత తత్వాన్ని చేరుకోగలమని తెలియబడుతుంది. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ప్రాతిభాసికం అంటే ఏమిటి, ఆలోచించారా? సమాధానం ఏమిటో ఒకసారి చూద్దామా? ప్రాతిభాసికం అంటే భ్రాంతి వల్ల కనిపించే పదార్థం. ఈనాటి ఈ సదస్సుకు సహాయ సహకారములు అందజేసినటువంటి వారు శ్రీ దాట్ల రాజేశ్వరీదేవి గారు, కుమారుడు వెంకట సుబ్బరాజు గారు, కుమార్తె సాగి జ్యోతి కుమారి గారు, తాళ్లరేవు గ్రామము నుండి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు అన్ని వేళలా లభించుగాక. Thank you.
సారం బ్రహ్మ.